Preview. Preview. Hello. Welcome to Achievers Academy. నేను మీ శ్రీ రామచంద్ర. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉద్యోగాల విప్లవం రాబోతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు చక్కగా ఒక పక్క ప్రణాళిక ప్రకారం నిబద్ధతతో కనుక కృషి చేస్తే దాదాపు చాలామందికి ఈసారి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా ఈ సచివాలయ ఉద్యోగులు అని ఏవైతే మనం చెప్తున్నామో 133,867 ఉద్యోగాలు, వీటిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులర్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం వల్ల వీటి మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఇవి కాంట్రాక్ట్ బేస్డ్ కింద లేదా అవుట్సోర్సింగ్ కింద తీసుకున్న ఉద్యోగాలు కాదు. వీరందరినీ కూడా ఉద్యోగాలు తీసుకున్న తర్వాత 2 ఏళ్ల ప్రొహబిషన్ పీరియడ్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణిస్తామని చెప్పేసి ప్రభుత్వం క్లియర్ కట్గా చెప్పడం వల్ల ఈ ఉద్యోగాల పట్ల ప్రతి ఒక్క అభ్యర్థికి తీవ్రమైనటువంటి ఆసక్తి ఉత్కంఠ ఉంది. ఆ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమేమి గ్రామ సచివాలయాలు రాబోతున్నాయి, గ్రామాల్లో ఎన్ని రాబోతున్నాయి, పట్టణాల్లో ఎన్ని రాబోతున్నాయి, మొత్తంగా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు, జిల్లాల వారీగా ఆ గ్రామ సచివాలయాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ సచివాలయాల కింద ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు, వారి యొక్క ప్రాథమిక విధులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల యొక్క కనీస విద్య అర్హత ఏ విధంగా ఉండబోతుంది, రిజర్వేషన్స్ ఏ విధంగా పాటిస్తారు, పరీక్ష యొక్క విధి విధానం ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏముంటుంది, మార్క్స్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, వీరిని ఎప్పటి నుంచి ఉద్యోగాలకు తీసుకుంటారు, ఇలాంటి అనేక అంశాల మీద ఇప్పటికే అభ్యర్థులందరికీ కూడా ఒక అవగాహన ఉంది. ఎందుకంటే వార్తాపత్రికలో వస్తున్నటువంటి సమాచారం కావచ్చు, మీడియాలో వస్తున్నటువంటి కథనాలు కావచ్చు, అదేవిధంగా వివిధ యూట్యూబ్ ఎడ్యుకేషనల్ ఛానల్స్ పెడుతున్నటువంటి సమాచారం కావచ్చు, ఇప్పటికే అభ్యర్థులకి సమాచారం ఉంటుంది, కానీ అది ఒక రకమైనటువంటి పూర్తిస్థాయి సమాచారం అయితే కాదు అనేది నా అభిప్రాయం. ఆ నేపథ్యంలో ఇంకో 2-3 రోజుల్లో రాబోతున్నటువంటి ఈ భారీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి విశ్వసనీయ సమాచారాన్ని, అదేవిధంగా 90% పూర్తిస్థాయి సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం అచీవర్స్ అకాడమీ చేస్తుంది. కాబట్టి అభ్యర్థులందరికీ కూడా ముందుగా అచీవర్స్ అకాడమీ తరపు నుంచి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. ఇక మనం ఒకసారి విషయంలోకి వెళ్దాం. ఈ ఉద్యోగాలు ఏంటివి అంటే సచివాలయ ఉద్యోగులు అని చెప్పేసి అంటారు, ఉద్యోగాలు అని చెప్పేసి అంటారు. సాధారణంగా మనము గాంధీజీ కలలుగనటువంటి గ్రామ స్వరాజ్యం ఏదైతే ఉందో ఆ గ్రామ స్వరాజ్యం సాధన దిశగా ఈ కొత్త ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పేసి మనం చెప్పవచ్చు. అది ఒక పాయింట్. ఇక 2వ పాయింట్, ఈ ప్రభుత్వం పాటిస్తున్నటువంటి ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన ఒక సమ్మిళిత కార్యక్రమం ఏదంటే నవరత్నాల కార్యక్రమం. ఈ నవరత్నాల కార్యక్రమం ద్వారా ఏదైతే ఉందో ఆ కార్యక్రమాలని ప్రజలందరికీ కూడా, లబ్ధిదారులందరికీ కూడా చేర్చే విధంగా, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరం తీర్చేలాగా, పట్టణాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చడానికి ఒక ఉద్యోగి ఉండేలాగా, అంటే స్థానికంగా ఉన్న సమస్యలను స్థానికంగానే తీర్చడానికి, స్థానికంగా ఉన్నటువంటి ఇక ప్రజల అవసరాలని అక్కడే వాటిని పరిష్కరించి అక్కడే వాళ్ళకు అవసరమైనటువంటి సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగాలు అనే పేరుతో కొత్తగా నోటిఫికేషన్ తీసుకురాబోతా ఉంది. ఇక్కడ ఈ సచివాలయ ఉద్యోగాలు అనేవి కేవలం గ్రామాలకు మాత్రమే సంబంధించినవి కావు, పట్టణాలలో కూడా ఈ సచివాలయాలు ఏర్పాటు కాబోతున్నాయి. కాబట్టి మనం గ్రామాలకు సంబంధించి వాటిని మనం గ్రామ సచివాలయాలు అంటాం, పట్టణాలకు సంబంధించి మనం వార్డు సచివాలయాలు అని చెప్పేసి అంటాం. కాబట్టి గ్రామ సచివాలయాల్లో కొంతమంది, వార్డు సచివాలయాల్లో కొంతమంది ఉద్యోగులు కొత్తగా మనకు రాబోతున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఖాళీలు, ఆ ఉద్యోగుల వివరాలు మనం ఒకసారి గమనిస్తే, సో రాష్ట్రంలో త్వరలో రాబోతున్నటువంటి ఈ యొక్క ఉద్యోగాల పేరు సచివాలయ ఉద్యోగాలు. సో మొత్తం ఎన్ని పోస్టులు భర్తీ కాబోతున్నాయంటే, ఈ సచివాలయ ఉద్యోగాల కింద మొత్తం వచ్చేసి ఎన్ని పోస్టులు భర్తీ కాబోతున్నాయంటే, భారీ ఎత్తున 1,33,867 ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయి.
867 ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయి. సో ఈ సచివాలయ ఉద్యోగాలని మనం రెండు రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఈ సచివాలయం అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వం అటు గ్రామాలకి ఇటు పట్టణాలకి రెండింటికి వర్తింపజేసింది. ఒకటేమో గ్రామ సచివాలయం, విలేజ్ సెక్రటేరియట్ అంటాం, గ్రామ సచివాలయం. రెండేమో వార్డు సచివాలయం, ఇది పట్టణానికి సంబంధించినటువంటి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం వార్డు సచివాలయం. ఈ గ్రామ సచివాలయం ఏం చేస్తుందంటే గ్రామ ప్రజలకు అవసరమైనటువంటి అన్ని అవసరాలను, ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులను అక్కడే గుర్తించి అక్కడే వాళ్ళ సమస్యలను పరిష్కరించేలాగా, గ్రామం యొక్క ప్రాథమిక మౌలిక అవసరాలను తీర్చేలాగా ఆ ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా వార్డు సచివాలయం ఆ వార్డుల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాథమిక మౌలిక అవసరాలను గుర్తించి అక్కడే సమస్య పరిష్కరించే విధంగా, వారికి వచ్చేటటువంటి ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో అక్కడే అమలు చేసేలాగా లబ్ధిదారులను గుర్తించే విధానం కూడా అక్కడే జరుగుతూ ఉంటుందనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఈ గ్రామ సచివాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని ఏర్పాటు చేయబోతున్నారంటే 11,114 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఒకటి రెండు కాదు, 11,114 గ్రామ సచివాలయాలని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి రెండు వేల మంది జనాభాకి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గ్రామాలలో 11,114 గ్రామ సచివాలయాలని ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా పట్టణాలలో 3,786 వార్డు సచివాలయాలని ఏర్పాటు చేయబోతున్నారు. పట్టణాలలో 3,786 పట్టణ సచివాలయాలని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పట్టణాలలో కూడా దగ్గర 2,000 మంది జనాభాకి ఒక వార్డ్ సచివాలయం ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గ్రామాలలో అయితే 11,114 గ్రామ సచివాలయాలు, పట్టణాల్లో అయితే కనుక 3,786 వార్డు సచివాలయాలు మనకు కొత్తగా రాబోతున్నాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నీ కూడా మున్సిపాలిటీలలో అన్నింటిలో కూడా ఈ యొక్క సచివాలయాలు కొత్తగా రాబోతున్నాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. అయితే ఈ గ్రామ సచివాలయాలకు సంబంధించి మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయంటే, గ్రామాలకు సంబంధించి ఈ 11,114 గ్రామ సచివాలయాలకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయంటే 99,144 ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయి. గ్రామాలలో ఏదైతే మనం 11,114 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నామో ప్రతి 2,000 మంది జనాభాకి, ఈ 11,114 గ్రామ సచివాలయాల్లో ఒక్కొక్క సచివాలయంలో 11 మంది ఉద్యోగులు నియమిస్తూ మొత్తం 99,144 ఉద్యోగాలు గ్రామాలలో గ్రామ సచివాలయాల ద్వారా కొత్తగా ప్రభుత్వం నియమించబోతా ఉంది. అంటే గ్రామాలలో మనం ఇంతకుముందు చెప్పుకుంటూ ఉన్నాం పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు కావడానికి గల లక్ష్యాలు ఉద్దేశాలలో మనం అక్కడ చెప్పుకుంటుంటాం అధికార వికేంద్రీకరణ అని, అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పేసి. ఆ రెండు లక్ష్యాలని సాధించే దిశగా ఈరోజు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాబట్టి గ్రామానికి అవసరమైనటువంటి మొత్తం అభివృద్ధి కార్యక్రమాలని అక్కడే అమలు చేసేలాగా, అందుకు అవసరమైనటువంటి అధికారులను అక్కడే సచివాలయ ఉద్యోగుల పేరుతో ప్రభుత్వం నియమిస్తూ ఉండడం వల్ల అక్కడ అధికార వికేంద్రీకరణ జరిగే అవకాశం ఉంది. తద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగే అవకాశం ఉంది. తద్వారా ప్రణాళిక వికేంద్రీకరణ జరిగే అవకాశం ఉంది. తద్వారా స్థానిక సమస్యలను స్థానికంగా గుర్తించి అక్కడే పరిష్కరించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం 11,114 గ్రామ సచివాలయాలలో 99,144 గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది ప్రభుత్వం అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇక పట్టణాల విషయానికి వస్తే మొత్తం 3,786 వార్డు సచివాలయాలకు సంబంధించి 34,000
723 కొత్త సచివాలయ వార్డు సచివాలయ ఉద్యోగులు రాబోతున్నారు. పట్టణాలకు సంబంధించి 34723 కొత్త వార్డు సచివాలయాల కింద ఉద్యోగులు రాబోతున్నారు. సో ఈ విధంగా చూస్తే అటు గ్రామాలలోను ఇటు పట్టణాలలోను కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే కొంచెం కష్టపడి చదువుతూ ఒక రకమైనటువంటి చిత్తశుద్ధితో కష్టపడుతూ ఉన్నారో, గత కొద్ది కాలం నుంచి వాళ్ళందరికీ కూడా ఈసారి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది, జీవితంలో స్థిరపడే అవకాశం ఉంది. కాబట్టి చాలా మంచి ఛాన్స్ ఇది, మంచి అవకాశం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి. బాగా వినండి. సో ఈ విధంగా ఈ యొక్క ఉద్యోగాల భర్తీ అనేది మనకి జరుగుతుంటుంది. మొత్తం 133867 ఉద్యోగాలకు సంబంధించి గ్రామాలలో 99144 ఉద్యోగాలు, పట్టణాలలో 34723 ఉద్యోగాలకు సంబంధించి త్వరలో, అతి త్వరలోనే 2-3 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి మనం చెబుతూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక్కొక్క సచివాలయాన్ని, గ్రామ సచివాలయాన్ని 2000 మంది జనాభా ఉంటే ఆ 2000 మంది జనాభాకి మనము ఒక సచివాలయం తీసుకురాబోతున్నారు. ఇప్పటివరకైతే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 జిల్లాలకు గాను 13065 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 13065 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 13065 గ్రామ పంచాయతీలతో పాటు కొత్తగా ఆ గ్రామ పంచాయతీల్ని ఆల్రెడీ సచివాలయాలుగా అప్గ్రేడ్ చేస్తారు. అదేవిధంగా 2000 జనాభా ప్రాతిపదికన మిగిలినటువంటి జనాభాని 2000 జనాభా ప్రాతిపదికన కొత్తగా గ్రామాలలో 11114 కొత్త సచివాలయాలు కూడా గ్రామాలలో రాబోతున్నాయని చెప్పేసి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మరి జిల్లాల వారీగా ఏ గ్రామంలో ఎన్ని గ్రామ సచివాలయాలు రాబోతున్నాయో మనం ఒకసారి చూద్దాం. జిల్లాల వారీగా ఈ గ్రామ సచివాలయ వివరాలు మనం ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికైతే జిల్లాల వారీగా మనకు ఈ వివరాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామ సచివాలయాల గురించి అవేంటో మనం ఒకసారి చూద్దాం. జిల్లాల వారీగా మనకు ఉన్నటువంటి పంచాయతీలు, కొత్తగా ఏర్పాటయ్యే సచివాలయాలు మనం చూద్దాం. జిల్లాల వారీగా గ్రామ పంచాయతీలు, కొత్తగా ఏర్పాటు చేసే గ్రామ సచివాలయాలు, కొత్తగా ఏర్పాటు చేసే గ్రామ సచివాలయాలు చూద్దాం. మొత్తాన్ని మనం అనంతపూర్ నుంచి మొదలు పెడదాం. అనంతపూర్ అనంతపురంలో ఆల్రెడీ గ్రామ పంచాయతీలు 1029 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 1029 గ్రామ పంచాయతీలకు గాను కొత్తగా ఏర్పాటు చేసేటటువంటి గ్రామ సచివాలయాలు ఏంటంటే 896 గ్రామ సచివాలయాలు అనంతపురం జిల్లాలో రాబోతున్నాయి. చిత్తూరు జిల్లా మనం గమనిస్తే, చిత్తూరు జిల్లాలో ఆల్రెడీ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు 1372 అయితే, కొత్తగా రాబోయేటటువంటి గ్రామ సచివాలయాలు 1035 గ్రామ సచివాలయాలు కొత్తగా చిత్తూరు జిల్లాలో రాబోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా మనం చూసినట్లయితే, తూర్పుగోదావరి జిల్లాలో ఆల్రెడీ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు వచ్చేసి 1072 గ్రామ పంచాయతీలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. కొత్తగా వస్తున్నటువంటి గ్రామ సచివాలయాలు ఏంటంటే 1271 గ్రామ సచివాలయాలు తూర్పుగోదావరి జిల్లాలో రాబోతున్నాయి. గుంటూరు జిల్లాని మనం గమనిస్తే, గుంటూరు జిల్లాలో ఆల్రెడీ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు 1031 అయితే, ఈ 1031 గ్రామ పంచాయతీలకు అదనంగా గుంటూరు జిల్లాలో రాబోతున్న కొత్త సచివాలయాలు 866 గ్రామ సచివాలయాలు రాబోతున్నాయి. ఇక కృష్ణా జిల్లా మనం ఒకసారి గమనిస్తే, కృష్ణా జిల్లాలో ఆల్రెడీ ఉన్నటువంటి గ్రామ పంచాయతీల సంఖ్య 980 అయితే, కొత్తగా రాబోతున్నటువంటి గ్రామ సచివాలయాలు 844 గ్రామ సచివాలయాలు కృష్ణా జిల్లాలో రాబోతున్నాయి. ఇక కర్నూలు విషయానికి వస్తే, కర్నూలు జిల్లాలో ఆల్రెడీ ఉన్నటువంటి గ్రామ పంచాయతీల సంఖ్య
909 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా రాబోతున్న గ్రామ సచివాలయాలు 879 గ్రామ సచివాలయాలు కర్నూలు జిల్లాలో కొత్తగా రాబోతున్నాయి. తర్వాత నెల్లూరు జిల్లా మనం గమనించినట్లయితే నెల్లూరు జిల్లాలో ఆల్రెడీ ఉన్నటువంటి గ్రామ పంచాయతీల సంఖ్య 940. ఈ 940 గ్రామ పంచాయతీలకు అదనంగా రాబోతున్నటువంటి గ్రామ సచివాలయాల సంఖ్య 665, అంటే తక్కువ. తర్వాత ప్రకాశం జిల్లాని మనం చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో ఆల్రెడీ ఉన్నటువంటి గ్రామ పంచాయతీల సంఖ్య 1038. ఈ 1038 గ్రామ పంచాయతీలకు అదనంగా రాబోతున్న సచివాలయాల సంఖ్య 877. ఇక శ్రీకాకుళం జిల్లా మనం గమనించినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఆల్రెడీ ఉన్నటువంటి గ్రామ పంచాయతీల సంఖ్య 1148 అయితే కొత్తగా రాబోతున్నటువంటి గ్రామ సచివాలయాల సంఖ్య ఎంతంటే 835. శ్రీకాకుళం తర్వాత విశాఖపట్నం మనం గమనించినట్లయితే విశాఖపట్నంలో ఆల్రెడీ ఉన్నటువంటి గ్రామ పంచాయతీల సంఖ్య 925. అయితే విశాఖపట్నంలో కొత్తగా రాబోతున్న గ్రామ సచివాలయాల సంఖ్య 719. విశాఖపట్నం తర్వాత విజయనగరం. విజయనగరంలో ఆల్రెడీ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు 921. కాగా విజయనగరంలో కొత్తగా ఏర్పాటు చేసే గ్రామ సచివాలయాల సంఖ్య 664, అంటే నెల్లూరు కంటే తక్కువ. తర్వాత పశ్చిమ గోదావరి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆల్రెడీ ఉన్నటువంటి గ్రామ పంచాయతీల సంఖ్య 909 అయితే కొత్తగా ఏర్పాటు చేయబోయేటటువంటి గ్రామ సచివాలయాల సంఖ్య 931. ఇక చివరిగా వైఎస్ఆర్ కడప జిల్లా. వైఎస్ఆర్ కడప జిల్లా మనం గమనించినట్లయితే వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆల్రెడీ ఉన్న గ్రామ పంచాయతీల సంఖ్య 791. రాబోతున్నటువంటి కొత్త గ్రామ సచివాలయాల సంఖ్య 632. సో ఈ లెక్కన మొత్తం గ్రామ పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి 13065 గ్రామ పంచాయతీలు గాను కొత్తగా రాబోతున్నటువంటి గ్రామ సచివాలయాల సంఖ్య ఎంతంటే 11114 అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మనకు మొత్తం ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయంటే 13065 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇది మామూలుగా ఏ ఎగ్జామ్కైనా ఇంపార్టెంటే. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి అనేటటువంటి ఏపీ స్టేట్ ప్రొఫైల్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య 13065 గ్రామ పంచాయతీలు ఉన్నాయి 13 జిల్లాలకు గాను. ఈ 13065 గ్రామ పంచాయతీలకు గాను అదనంగా రాబోతున్నటువంటి గ్రామ సచివాలయాల సంఖ్య 11114. ఈ 11114 గ్రామ సచివాలయాలకు సంబంధించి ఫిల్అప్ చేయబోతున్నటువంటి ఉద్యోగాలు ఏంటంటే 99144. ఈ 11114 కొత్త సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఫిల్అప్ చేయబడేటువంటి ఉద్యోగాల సంఖ్య ఎంతంటే 99144 ఉద్యోగాలు ఫిల్అప్ చేయబోతున్నారు. ఇది గ్రామాలకు సంబంధించింది. సో మనం ఇక్కడ మీరు ఏ జిల్లా వారో ఆ జిల్లా వారికి జిల్లా వారిగా చూసుకుంటే అనంతపురంలో కొత్తగా 896 సచివాలయాలు వస్తున్నాయి, చిత్తూరులో 1035 వస్తున్నాయి, తూర్పుగోదావరిలో అత్యధికంగా 1271 సచివాలయాలు రాబోతున్నాయి. కాబట్టి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా ఈ గ్రామ సచివాలయ ఉద్యోగులు రాబోతున్నారు. ఎందుకంటే ఒక్కొక్క గ్రామ సచివాలయంలో 11 మంది సచివాలయ ఉద్యోగులు నియమిస్తారు. కాబట్టి మొత్తం 13 జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1271 కొత్త గ్రామ సచివాలయాలు రాబోతున్నాయి. ఒక్కొక్క గ్రామ సచివాలయంలో 11 మంది ఉద్యోగులు. ఆ లెక్కన తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ మంది ఉద్యోగులు వచ్చే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలో 866 కొత్త సచివాలయాలు రాబోతున్నాయి. కృష్ణా జిల్లాలో 844 కొత్త సచివాలయాలు రాబోతున్నాయి. కర్నూలు జిల్లాలో 879 సచివాలయాలు రాబోతున్నాయి.
అదేవిధంగా నెల్లూరు జిల్లాలో 665, ప్రకాశం జిల్లాలో 877, శ్రీకాకుళం జిల్లాలో 835, విశాఖపట్నంలో 719, విజయనగరంలో 664, పశ్చిమ గోదావరిలో 931 అండ్ వైఎస్ఆర్ కడపలో తక్కువ అంటే తక్కువ 632 సచివాలయాలు రాబోతున్నాయి. కాబట్టి కడప జిల్లాలో మిగతా జిల్లాలతో పోల్చుకుంటే కొంచెం తక్కువగా ఈ సచివాలయ ఉద్యోగాల నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. కానీ ఆ తక్కువ అంటే కేవలం 100లో మాత్రమే ఉంటుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13,065 గ్రామ పంచాయతీలకు గాను అదనంగా 11,114 కొత్త గ్రామ సచివాలయాలు రాబోతున్నాయి. ఈ 11,114 కొత్త గ్రామ సచివాలయాల్లో తూర్పుగోదావరిలో అత్యధికంగా కడప జిల్లాలో తక్కువగా ఉన్నాయి. ఈ 11,114 గ్రామ సచివాలయాలకు సంబంధించి మొత్తం 99,144 గ్రామ సచివాలయ ఉద్యోగుల్ని భర్తీ చేయబోతుంది ప్రభుత్వం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పట్టణాలలో మనకి గ్రామ పంచాయతీ లాంటి వ్యవస్థ లేదు కాబట్టి పట్టణాల్లో మున్సిపాలిటీస్ ఉన్నాయి. అవే ఆ పట్టణానికి అవసరమైనటువంటి ఆ మున్సిపాలిటీలు కానీ ఆ కార్పొరేషన్లు కానీ ఆ ప్రజల యొక్క ప్రాథమిక మౌలిక అవసరాలను తీర్చేవి ఇంతకుముందు. కానీ వార్డుల్లో సమస్యలు ఎక్కడ సమస్యలు అక్కడే ఉంటూ ఉండేవి. ఆ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఆ కార్పొరేషన్ వాళ్ళని కానీ పూర్తి స్థాయిలో ఆ వార్డు సమస్యలకు పరిష్కారం చూపించేవాళ్ళు కాదు. అదే కాబట్టి ఆ వార్డు సమస్యల యొక్క సమస్యలని ఎప్పటికప్పుడు తెలుసుకొని స్థానికంగానే వాటిని పరిష్కరింపజేసుకోవడం కోసం కొత్తగా పట్టణాలలో కూడా వార్డు సచివాలయాలు రాబోతున్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలలో అన్ని కార్పొరేషన్లలో ప్రతి 2,000 మంది ఒక జనాభాకి అంటే పట్టణాల్లో రాబోతున్నటువంటి 3,785 కొత్త వార్డు సచివాలయాలకి 34,723 కొత్తగా వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ఫిలప్ చేయబోతుంది ఈ గవర్నమెంట్ అని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక్కడ గ్రామ సచివాలయం కానీ అదేవిధంగా పట్టణ లేదా వార్డు సచివాలయం కానీ ఇక్కడ ప్రధానంగా మనకి కొన్ని రకాల ఉద్యోగులు పనిచేయవలసి ఉంటుంది. గ్రామాలలో అయితే కనుక 11 రకాల ఉద్యోగులు పనిచేయవలసి ఉంటుంది. అదే వార్డు సచివాలయాలు అయితే 10 రకాల ఉద్యోగులు మనకి పనిచేయవలసి ఉంటుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే గ్రామ సచివాలయాలకు సంబంధించి ఆ 11 మంది ఉద్యోగులు ఎవరు, వారు ఎలాంటి బాధ్యతను నిర్వర్తించాలి, వారిని ఏ డిపార్ట్మెంట్ నియమించుకుంటుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఉద్యోగాలన్నీ కూడా గ్రామ సచివాలయ ఉద్యోగులు కానీ వార్డు సచివాలయ ఉద్యోగులన్నీ కూడా ఆయా శాఖల వారీగా మాత్రమే భర్తీ చేస్తారు. కాబట్టి పంచాయతీరాజ్ శాఖ వారిది పంచాయతీరాజ్ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ వారిది పట్టణాభివృద్ధి శాఖ, ఇంజనీరింగ్ వారిది ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, నీటిపారుదల శాఖ వారిది నీటిపారుదల శాఖ. ఈ విధంగా ఒక్కొక్క ఉద్యోగి ఏ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తారో ఆ శాఖల వారీగా ఈ యొక్క ఉద్యోగుల్ని లేదా ఉద్యోగాలని భర్తీ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉద్యోగాలన్నీ కూడా మెరిట్ ప్రాతిపదికన, రిజర్వేషన్ల ప్రాతిపదికన జిల్లా ఎంపిక కమిటీ అంటే డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ ఉద్యోగాలన్నీ కూడా పూర్తి చేయబడతాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, కేవలం రాత పరీక్ష ద్వారా, రాత పరీక్షలో మనకు వచ్చేటటువంటి మెరిట్ ద్వారా ఈ యొక్క నియామకాలు పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతుందనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇంతకుముందు మామూలుగా మిగతా నోటిఫికేషన్ సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీలకు వికలాంగులకి ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు అమలవుతున్నాయో అదే రకమైనటువంటి రిజర్వేషన్లు కూడా ఈ ఉద్యోగాలలో కూడా అమలవుతాయి. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. అదేవిధంగా ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఎటువంటి ఒత్తిడులు కానీ, అధికార వర్గాల వారి యొక్క ప్రమేయాలు కానీ లేదా వేరే విధంగా ఇతర ఏజెంట్ల ద్వారా కానీ ఈ నియామకాలు జరగవు. పూర్తి స్థాయిలో పారదర్శకత కోసం, అవినీతి లేని ప్రభుత్వం కోసం, అవినీతి లేని రాష్ట్రంగా మార్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి కేంద్రీకరించింది. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా సరే ఏజెంట్లు కానీ లేదా ఏజెన్సీలు కానీ లేదా ఇతరత్ర మార్గాల ద్వారా ఈ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి భావిస్తే అది ముమ్మాటికి మూర్ఖత్వం అవుతుంది. కేవలం మెరిట్ ప్రాతిపదికన మాత్రమే, రిజర్వేషన్ల ప్రాతిపదికన మాత్రమే ఈ యొక్క నియామకాలు జరుగుతాయని చెప్పేసి మనం చెప్పాలి. ఇక మనము ఈ గ్రామ సచివాలయాలకు సంబంధించి, వార్డు సచివాలయాలకు సంబంధించి అక్కడ పనిచేసేటటువంటి ఉద్యోగులు ఎవరు, ఏ రకమైన ఉద్యోగులు ఉంటారు, వాళ్ళ గురించి మనం ఒకసారి చూద్దాం.